హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చరిత్ర, మన ఛానల్, మన అందరి ఛానల్. మన ఎన్నో రోజుల నుంచి రైల్వే ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్నాం కదా. సో మన అందరి కోసం ఈ శుభవార్త. భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైల్వే ఉద్యోగాల మేరకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ జాబ్ నోటిఫికేషన్ని విడుదల చేసింది. అందులో భాగంగా అసిస్టెంట్ లోకో పైలట్కు మరియు వివిధ టెక్నీషియన్కు ఖాళీల భర్తీ రీత్యా 26,502 పోస్టులను విడుదల చేసింది. అందులో అసిస్టెంట్ లోకో పైలట్కు గాను 17,673 పోస్టులు, టెక్నీషియన్కు గాను 8,829 పోస్టులను నిర్ణయించడం జరిగింది. దీనికి కావలసిన అర్హతలు: వయస్సు 1/7/2018 నాటికి 18 నుంచి 28 వయస్సులోపు ఉండవలయను. వయోపరిమితి సడలింపు: ఎస్సీ ఎస్టీ కేటగిరీస్కి 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 3 సంవత్సరాలు, కొన్ని కండిషన్లు వీళ్ళకు వర్తిస్తాయి. పర్సనల్ విత్ డిజబిలిటీ వాళ్ళకి 10 సంవత్సరాలు, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాలు. ఈ విధంగా మరికొన్ని కేటగిరైజ్ నిర్ణయించడం జరిగింది. ఇక శాలరీ విషయానికి వస్తే, లెవెల్ 2 సెవెంత్ పే మ్యాట్రిక్స్ ఆధారంగా 19,900 రూపాయలు ప్లస్ అలవెన్సెస్ నిర్ణయించారు. ఫీజు విషయానికి వస్తే, అప్లికేషన్ ఫీజు 500 రూపాయలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా కానీ లేదా పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ చలానా తీసుకోవాలని నిర్ణయించారు. ఎగ్జామ్ ఫస్ట్ స్టేజ్ సిబిటీ అండ్ సెకండ్ స్టేజ్ సిబిటీ ఉండడం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం మీరు రైల్వే రిక్రూట్మెంట్ వెబ్సైట్ని ఓపెన్ చేసి చూడండి. దరఖాస్తు చేయవలసిన తేదీ 3/2/2018 నుండి చివరి తేదీ 5/3/2018 వరకు ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో వెల్లడించండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్, టేక్ కేర్, గుడ్ లక్.